హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ముందుగా మీ అందరికీ శుభ శుక్రవారం శుభాకాంక్షలు. ఐ మీన్ అదేనండి, గుడ్ ఫ్రైడే, హోలీ గుడ్ ఫ్రైడే. అందరికీ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే 4 డేస్ ఆఫ్ ఫాస్టింగ్ అయిపోయిందండి. ఈరోజుతో చాలామంది కొంతమంది కష్టపడి, కొంచెం ఇష్టపడి 4 డేస్ కొంచెం నాన్ వెజ్ మానేసారు, కొంచెం చెప్పులు వేసుకుని మానేసారు, కొంచెం కింద పనుకున్నారు, బిడ్డను పనుకోలేదు, ఇంకొంత అలా గడ్డం పెంచుకుని షేవింగ్ ట్రిమ్మింగ్ చేసుకోకుండా ఆపేశారు. సో వాళ్ళందరికీ ఈరోజుతో ద ఎండ్. ఇక రేపటి నుంచి నాన్ వెజ్ చికెన్ మటన్ ఇక ఉమ్మడి కుమ్ముడు. సో ముందుగా ఐ హోప్ ఎవరైతే కష్టపడి, అంటే మీరు ఏదైతే ఈస్టర్కి గుడ్ ఫ్రైడేకి ఒకటి ప్రేయర్లో ఉంచుకొని అది నెరవేర్చుకోవాలని ఇన్ డేస్ ఫాస్టింగ్ కష్టపడి ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఐ విష్ మీరు ఇందులో ఏ విషయం అయితే ప్రేయర్ చేసే ఆ విషయం జరిగింది జరగాలని అనుకుంటున్నాను. లైక్ పెళ్లి గురించే కానీ, జాబ్ గురించి, ప్రమోషన్ గురించే కానీ, లైక్ ఏదైనా సరే, ఎడ్యుకేషన్ స్టడీ ఏదైనా గురించి సరే, మీరు ఏదైతే మీరు విష్ చేసి ప్రేయర్లో పెట్టారు అది నిజమవుతుందని నమ్ముతున్నాను. మీరు విశ్వసించండి, హోప్ గుడ్. ముఖ్యంగా మన అసలు ముందుగా ఈరోజు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటున్నాం, అసలు గుడ్ ఫ్రైడే అసలు ఎందుకు జరుపుకుంటారన్న చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నానండి. సో మీ అందరూ తెలుసు, జీసస్ క్రైస్ట్ మన కోసం పుట్టి అతను ఈరోజు శిలువలో శిలువడబడి చనిపోయారు. సో బికాస్ మన పాపాల కోసం అతను శిలువ రక్తం కార్చి ఆ పరిశుద్ధ రక్తంతో మన పాపాలు కడిగి వేసి, కేవలం మన కోసం కాదు, క్రైస్ట్ కోసం కాదు, ప్రపంచంలో ప్రతి వారి కోసం అతను చనిపోయారు. సో అది గుర్తు చేసుకోవడానికి ఈ డేని మనం గుడ్ ఫ్రైడే చెప్పుకుంటాం. నిజానికి గుడ్ ఫ్రైడే గుడ్ అని ఎందుకు అంటారంటే అతను మన కోసం చనిపోయాడు, కేవలం మన అంటే మన కోసం కాదు, మన పాపాల కోసం చనిపోయాడు కాబట్టి వి బికెమ్ ప్యూర్ లైక్ హోలీ పర్సన్స్. మనకి మనకు ఎలాంటి పాపాలు లేవు కాబట్టి దీన్ని గుడ్ ఫ్రైడేని మంచిగా అందరూ గుడ్గా జరుపుకుంటారు. అంతేకాదు చాలామంది బాధపడతారు, కానీ దుఃఖించే విషయం కాదు, సంతోషించే విషయం. ఇట్స్ వెరీ గుడ్ న్యూస్ అండ్ గ్రేట్ న్యూస్ ఫర్ అస్, ఫర్ హ్యూమన్ మైండ్ కైండ్. సో హోప్ మీకు అందరికి అర్థమైనట్టుంది. ఇకపై నుంచి ఇక ఫాస్టింగ్ అయిపోయిన వాళ్ళు లేట్ చేయకుండా మీకు ఇష్టమైన బిర్యానీలు, చికెన్, కబాబ్స్ అన్నీ స్టార్ట్ చేసి తినడానికి నేను కూడా తినాలని 4 డేస్ అయింది. See you soon, guys. Thank you.